ప్రియ బంధులారా, మనం ముంజేయి, అరచేయి, చిహ్నాలు, గ్రహాల ప్రాంతంలో ఉన్నాం. మనం గ్రహాల గురించి తెలుసుకోవటం, గ్రహపీఠాల పర్వము, రెండవ పర్వము, మూడవ పర్వము, మొదటి కణుపు, రెండవ కణుపు, మూడవ కణుపు, లేదా కుదురు, లేదా మట్టం, ఇట్లా మనము ప్రతిదానికి మూడు మూడు భాగాలు చేస్తూ పోయాం. కాకపోతే దీనికి మాత్రం రెండే, అంటే బుటనవేలు దగ్గర ఒక కణుపు, ఇక్కడ ఒకటి. ఇది మొదటి పర్వం, ఇది రెండవ పర్వం. ఇక బుటనవేలుకు మూడవ పర్వం అంటూ ఉండదు. మూడవ పర్వటం సూటిగా మీకు శుక్రగ్రహమే వస్తుంది. కాబట్టి మనం గ్రహ పీఠాలని చదువుతూ పోయినప్పుడు మొదటి కణుపు దగ్గర, అంటే ఈ ప్రాంతం దగ్గర వంచి అరచేయి మీద వేయటం వలన ఏ ప్రాంతాన్నైతే ఆక్రమిస్తుందో అవి ఆ గ్రహాల యొక్క ఎల్లలు అవుతున్నాయి. ఎల్లలు ఎప్పుడు అవుతున్నాయి? మొదటి రెండు వేళ్లను దాపుతున్నప్పుడు మధ్య కేంద్ర బిందువును తీసుకొని కింది వరకు, హృదయ రేఖ వరకు, గురుస్థానం కొద్దిగా పెద్దగా, మధ్యమ అనామికను చాచి మధ్య కేంద్ర బిందువు నుంచి హృదయ రేఖ వరకు నిలువు రేఖ, అటు అనామిక దిక్కు అయితే మీకు శనిక్షేత్రం, ఇది గురుక్షేత్రం, ఇది శనిక్షేత్రం, ఇది సూర్యక్షేత్రం, ఇది బుధక్షేత్రం. ఇది పార్ట్, ఈ యొక్క గ్రహ క్షేత్రాల గురించి తీసుకున్నప్పుడు దీన్ని ఏ భాగం కింద తీసుకుందాం అంటే, మీకు నాలుగు మొదటి కణుపు దగ్గర వంచి అరచేతుల వంచటం వలన ఏ సీమనైతే ఆక్రమిస్తుందో అక్కడ నాలుగు గ్రహాలు మీకు పూర్తి అయిపోయినాయి. అంటే తర్జని కింద వచ్చింది గురుగ్రహం, మధ్యమ కిందికి వచ్చింది శనిగ్రహం, అనామిక కిందికి వచ్చింది సూర్యగ్రహం, కనిష్ట కింద వచ్చింది మీకు బుధగ్రహం. ఈ నాలుగు గ్రహాలు అయిపోయినాయి. ఇక ఏ పార్ట్ను పక్క పెడదాం, పార్ట్ బికి వస్తాం. పార్ట్ సి, మూడు ఏ బిసి మూడు భాగాలు చేసుకుందాం. ఇప్పుడు మొదటి పర్వం దగ్గర వంచటం కాకుండా రెండవ కణుపు దగ్గర వంచండి. ఇప్పుడు ఇక్కడ గట్టిగా వంచకుండా ఇక్కడ మధ్యన సులువుగా, అత్యంత సులువుగా రెండవ కణుపు దగ్గర వంచండి. ఇది అరచేతిలో సులువుగా వంచండి, కఠినంగా కాకుండా. అంటే సరిగా అరచేతి భాగం వరకు పోతుంది, అరచేయిలోని అరభాగం వరకు వెళ్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ నాలుగు వేళ్ళు పడుతున్నాయి చూడండి. మీరు ఇది పార్ట్ బి. ఈ క్షేత్రమంతా, ఈ గ్రహ పర్వత, ఇది కుజగ్రహం. ఈ కుజగ్రహ పర్వతం అంతా కూడా, పర్వత సీమ అనుకుందాం, పర్వత ప్రాంతమే మొత్తం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంగ్లీష్లో బెల్ట్ అంటారు దీన్ని, ఇదంతా కూడా మీకు కుజగ్రహం కిందికి వస్తుంది. అంటే ఇది ఒకటే గ్రహం. కాకపోతే మతాంతరంగా దీన్ని మూడు భాగాలు చేశారు, సమానమైన భాగాలు మూడు చేశారు. ఇది మొదటి కుజం, ఇది రెండవ కుజ పర్వత ప్రాంతం, ఇది మూడవ కుజ ప్రాంతం. ఇది ఉచ్చ, ఇది నీచ, ఇది మధ్య. ఇది ఉన్నత, ఇది నిమ్న, ఇది మధ్య. భాషాంతరమే, శబ్దాంతరమే తప్ప కారకాలు మాత్రం అన్నిటికీ కుజకారకాలే మీకు వర్తిస్తూ ఉంటాయి. అయితే ఇది ఉచ్చ కుజం, ఇది నీచ కుజం, ఇది ఉన్నత కుజం, ఇది నిమ్నత కుజం, ఇది మధ్య కుజం, ఈ రకంగా చేశారు. చాలామంది ఈ బెల్టుని ఇట్లా వంచు అంటున్నారు, కానీ ఈ రెండు వేళ్ళను కాక ఈ రెండు వేళ్ళు అరచేతి మధ్య భాగంలో ఎక్కడైతే పడుతున్నదో దాన్ని మధ్య కుజము అనటంలో కొంతమంది శాస్త్రజ్ఞులు భేదిస్తున్నారు, విభేదిస్తున్నారు, మతాంతరం ఉంది ఇక్కడ. దీన్ని మధ్య కుజము అనకుండా రాహు అంటున్నారు దీన్ని. కానీ రాహుక్షేత్రం, రాహుగ్రహం ఛాయాగ్రహం కాబట్టి కొంతమంది ఈ గ్రహాన్ని గ్రహంగా తీసుకోకుండా ఏది గొప్పగా ఉంటే దానివైపు వెళ్ళేది, దానికి జై కొట్టే గ్రహంగా కొంతమంది తీసుకుంటారు. దానికి రూపం అంటూ లేదు, అదొక ఛాయ అని రాహు కేతు
గ్రహాలని గ్రహాల కింద తీసుకోకుండా మిగతా వాటిని తీసుకుంటున్నారు. కొంతమంది శాస్త్రజ్ఞులు దీన్ని మొత్తం కుజుడి యొక్క బెల్ట్ అంటున్నారు, కుజ పర్వత పంచి అంటున్నారు. కొంతమంది అది కాదు, ఉచ్చ కుజము, నీచ కుజము, ఉన్నత కుజము, నిమ్న కుజము, ఇది రాహుక్షేత్రంగా అంటారు. ఇది బి. ఇక సి, ఇక్కడ నుంచి జీవిత రేఖ బయలుదేరుతుంది. రేఖల గురించి చదువుతున్నాడు, దీని గురించి విచారం. అంటే అరచేతిని ఈ మధ్య కుజుని యొక్క ప్రాంతం దాటినాక దీన్ని రెండు భాగాలకు విభజించేటువంటి విల్లు వంపులు ఒక రేఖ ఈ క్షేత్రాన్ని చేరుతున్నది, కంకణ క్షేత్రాన్ని చేరుతుంది. దీన్ని మోక్షకారకుడైనటువంటి కేతుక్షేత్రంగా, ఇది రాహుక్షేత్రమైనప్పుడు ఇది కేతుక్షేత్రం అవుతున్నది. జీవితంలో యొక్క లక్ష్యం పరమావధి మోక్షం కాబట్టి, మోక్షకారక గ్రహం కేతువు కాబట్టి ఇది కేతుక్షేత్రంగా భావిస్తారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అనుసరించి, మన విషయాన్ని అనుసరించి కుజుని వరకే మనం చూద్దాం. ఉచ్చ కుజము, నీచ కుజము, ఉన్నత కుజము, ఊర్ధ కుజము, అధమ కుజము, మధ్య కుజము. మధ్య కుజాన్ని రాజకుజంగా అంటారు. దీని యొక్క కారకాలు ఎట్లా ఉంటాయి? అసలు ఇంకొక పెద్దల పెద్ద విషయం ఏమిటంటే, ఏ బిట్ ఏలో వచ్చిన వాటికి ప్రతిదానికి ఒక వేలు ఉంది. తర్జన కింద గురువు, మధ్యమ కింద శని, అనామిక కింద సూర్యుడు, కనిష్ట కింద బుధుడు. విచిత్రం ఏమిటంటే ఈ యొక్క కుజక్షేత్రానికి వేలే లేదు. అవి వేలుంది కదా, ఇది కుజునికి సంబంధించింది కాదు, శుక్రునికి సంబంధించింది. అంగుష్టం, ఇది ఒక అంగంగా భావిస్తారు సాముద్రిక శాస్త్రం లోపల. కాబట్టి దీనికి వేలు లేదు. కారణం, భూగోళానికి తనయుడని కావచ్చు, భూగోళానికి దగ్గర ఉన్న గ్రహం అని కావచ్చు, కుజునికి చంద్రునికి వేళ్ళు లేవు. కాబట్టి దీన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. నాళికారేఖలు ఎక్కడనైతే మధ్యక్షేత్రంలో ఏకీకృతం అవుతాయో ఆ గ్రహజాతకుడు అని చెప్పాలి అని మనం సాముద్రికను సూత్రీకరించినాం. ఇక్కడ ఈ కేంద్రీకృతమైన నాళికారేఖలు మీకు ఎక్కడ కనబడాయి? ఎక్కడో ఒక చోట కనబడితే కనబడవచ్చు, ఇక్కడ ఎక్కడన్నా కనబడితే కనబడితే కనబడవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టం చేస్తున్నాను, ఇక్కడి రేఖలు ప్రవాహపూరితంగా ఉంటాయి. ఏవి? నాళికా రేఖలు. కంటి కవ్వు పడనంత సన్నని రేఖలు ఇట్లా ఈ మూల నుంచి ఇక్కడ వరకు అంతమవుతుంటాయి. ఇక్కడ కేంద్రీకృతం ఎక్కడైందో తెలియదు. ఏ క్షేత్రం కావచ్చు దానికి వేరు లేదు. రక్త ప్రవాహం ఎక్కడ పడుతుంది ఏమిటి అని తెలియదు. ఇక్కడ హృదయ రేఖ ఈ గ్రహాల యొక్క రక్తాన్ని కారకాల్ని ఫిల్టర్ చేసి చెడ్డ వాటిని అది కుజునికి అందిస్తుంది. ఇది క్రమశిక్షణ కారణం. వీటన్నిటిని క్రమశిక్షణలు పెట్టడం, దీన్ని క్రమశిక్షణలు పెట్టడం మధ్యన ఉండి ఒక కాపలగా వస్తుంది. చీమల బారు పోయినప్పుడు చూడండి మీరు, సాధారణంగా ప్రతి హెడ్ ప్రతి పెద్ద వ్యక్తి ముందుంటాడు, వెనక వేరే వ్యక్తులు నడుస్తుంటారు. చీమలలో మాత్రం మధ్యన ఉంటుంది. ఎక్కడో ముందు ఒక చీమ తప్పు నడిచిందో మధ్యన ఉన్న మానిటర్ చీమ ఎదురుగబోయో యువర్ రాంగ్ బీ ఇన్ రైట్ పొజిషన్, ఒక లైన్లో వెళ్ళు, ఒక క్యూలో వెళ్ళు అని చెప్తుంది. కాబట్టి మొత్తం గ్రహాలను క్రమశిక్షణాబద్ధంగా ఉంచి జీవితాన్ని క్రమబద్ధంగా ఉంచటానికి, గొప్పగా చేయటానికి, సెల్ఫ్ డిసిప్లిన్ చేయటానికి ఈ యొక్క కారకం, ఈ యొక్క క్షేత్రం దోహదపడుతున్నాయి. ఇందులో మీకు నాళికారేఖలు కేంద్రీకృతం అవుతున్నట్టు కనిపించకుండా ప్రవాహపూరితంగా అవుతున్నాయి. కానీ ఈ మొత్తం క్షేత్రం సీమ లోపట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ మీకు ఊర్ధ్వరేఖలు కనబడినా కుజ జాతకునిగా మీరు చెప్పవచ్చు. నైసర్గిక స్వరూపాలను తీసుకొని ప్రకృతి సిద్ధమైనటువంటి స్వరూపాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన కింద కూడా మూడు రూపాలు కనిపిస్తాయి. ఉన్నత కుజం, సమకుజం, అధమ కుజం. అంటే కుజుడు కూడా సమతలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, స్వస్థానంలో ఉండాలి,
గొప్పగా ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడి వరకు ప్రవాహపూరితంగా వెళ్ళాలి. అతన్ని కుజ జాతకుడు అని చెప్పచ్చు. అట అట ఒకటి రెండు నిలువు రేఖలు కనిపిస్తే ఖచ్చితంగా కుజ జాతకుడు అని మనం చెప్పవచ్చు.